వెల్కమ్ టు ఏవన్ టీవీ. మహబూబాబాద్ కాలుష్య రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వరకస్ అమాన్ ద్విచక్ర వాహనాల షోరూంను ఎమ్మెల్యే ప్రారంభించి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా గంట ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, ఈ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, షోరూం నిర్వాహకులు పాల్గొన్నారు. మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం నిజంగా కూడా చాలా అదృష్టకరమైన విషయం. ఇది ఈ స్కూటర్లు వాడడం వలన పొల్యూషన్, కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. మనం 3 గంటలు కనుక ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల వరకు సుదీర్ఘ ప్రయాణం చేసేటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఈ స్కూటర్కి అనేక ఫెసిలిటీస్ ఉండడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అందులో పార్కింగ్ మోడ్ పెడితే దాన్ని ఎవరూ ఆపహరించుకోలేని పరిస్థితి. అదేవిధంగా అందరూ కాలుష్యానికి విరుద్ధంగా ఉండే వాళ్ళందరూ ఈ ఎలక్ట్రిక్ మోటార్లను కొనే విధంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను.